అప్పుడు ఎగువ కాపర్ డ్యామ్ కానీ దిగువ కాపర్ డ్యామ్ కానీ పూర్తి చేయలేకపోయారు. ఎంతలు మెయిన్ డ్యామ్ని నిర్మాణం మొదలు పెట్టలేకపోయారు. ఇప్పుడు చెబుతున్నారు తెలుగు చంద్రబాబు వల్ల, తెలివి తక్కువ వల్ల డ్యామేజ్ అయింది, డయాఫ్రామాలు కొట్టుకుపోయింది. ఎంత కొట్టుకుపోయిందో చెప్పగలం సామర్థ్యత మీకు లేదు. అది ఎక్కడ డీప్గా ఉంది, డీప్గా ఉంది, ఎంత ఏ పార్ట్ పోయింది, ఎక్కడ గండి పడింది అది చెప్పే స్థాయిలో కూడా మీరు లేరు. అసలు అనుభవం లేని రౌడీ ఎలిమెంట్ లాంటి ఆయన మంత్రి మన దౌర్భాగ్యం కొద్ది. ఆయన మీడియా మీద కేకలేస్తాడు, మామూలుగానే రంకెలేస్తాడు. రంకెలతో అవదయ్యా రాంబాబు, అరుపులతో అవదయ్యా, విజ్ఞానం సంపాదించుకో. అసలు ఈ నీటి పారుదల ప్రాజెక్టుల మీద అవగాహన పెంచుకో. ఏ ప్రాజెక్ట్ ఎలా ఉందో, రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటో, అంతర్రాష్ట్ర వివాదాలు ఏమిటో, అసలు పోలవరం యొక్క కెపాసిటీ ఎంత, దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఎంత, ఇంకా మిగిలిన పని ఎంత, కనీస అవగాహన లేకుండా మీడియా మీద చూపెడితే ఏంటి ప్రయోజనం? కాకపోతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ మంత్రులుగా పెట్టుకున్నాడు. నోరేసి పారేయండి, తిట్టేస్తా కూర్చోండి, అరుపులేయండి. నేను చూశారు కదా ఆ ఉమెన్ కమిషన్, నీ రాజకీయ పార్టీ వాళ్ళని ఏమని ఎవడు చెప్పాడే, చేస్తే రాజకీయాలు అతీతంగా ఉండాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకీయాలకు అతీతం, రాజకీయాలు మాట్లాడుతున్నావే. ఇలాంటి పనికి రాని వాళ్ళందరికీ పదవులు కట్టమని జగన్మోహన్ రెడ్డి బదనమైపోయి రాష్ట్ర రాజకీయ చేనిక నుంచే కనుమరుగయ్యే పరిస్థితి ఆయనే తెచ్చుకుంటా ఉన్నారు. అందుకని ఇవాళ చెబుతున్నాం పూర్తి వైఫల్యం జగన్మోహన్ రెడ్డిది. ఈ ప్రాజెక్ట్ ఈ పరిస్థితికి రావడానికి దోపిడీ కేంద్రంగా జలవలన శాఖను ఉపయోగించుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఫలితంగా ఇవాళ ఈ ప్రాజెక్ట్ గండి కొట్టబడింది. కంటిన్యూటీ అయ్యి ఉంటే ఆ కాంట్రాక్టులంతా కంటిన్యూటీ అయ్యండి, జలసంఘం యొక్క సభ్యులు కానీ కేంద్ర జలశక్తి సభ్యులు కానీ చెప్పిన విధంగా నడుచుంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోయింది. కనీసం నిధులు కేటాయింపు చేయలే. గత ప్రభుత్వం చేసిన నిధులు వస్తే దాన్ని వాడుకున్నారే కానీ మీరు ఒక్క రూపాయి వెచ్చించలే పోలవరం ప్రాజెక్టు మీద. అత్యవసరమైన ప్రాజెక్ట్ అని తెలిసి జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టుని ఇవాళ ఇలాగా పడుకోబెట్టడం చాలా దురదృష్టకరం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాధానం చెప్పాలి, రాష్ట్రానికి సమాధానం చెప్పాలి. ఇవాళ క్లియర్గా చెప్పారు జలసంఘం వారే చెప్పారు, అయ్యా ఎక్కడెక్కడ ఏ లోటుపాటు జరిగింది, ఎందువల్ల జరిగింది అని కూడా చెప్పారు. దానికి సమాధానం చెప్పండి, జలసంఘానికి సమాధానం చెప్పండి. గడ్కరీ గారు చెప్పారు మంచి ప్రాజెక్ట్, భారతదేశంలో అత్యంత వేగంగా నిర్మాణం అవుతున్న ప్రాజెక్ట్, అందుకని కాంట్రాక్టులు కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు, విదేశీ సంస్థలు కూడా పనిచేసినాయి దీంట్లో అని ఆయన అప్రూవల్ చేస్తే మూసేసి చేతులు ఎత్తేసి రాష్ట్రాన్ని అంధకారంలో ముంచేలాగా ఇవాళ ఎట్లాగైతే కరెంటు రంగంలో విద్యుత్ శక్తి రంగంలో ఫెయిల్యూర్ అయ్యాడు, అన్ని రంగాల్లో వైఫల్యమా? ఏమయ్యా ముఖ్యమంత్రి కనీసం ఆలోచించవా, రాష్ట్రాన్ని గురించి ఆలోచించవా? నీ దోపిడీ గురించి, నీ ఓటు బ్యాంక్ గురించి ఆలోచిస్తావు? అంత మాత్రానే ఓట్లేస్తారా? చీకట్లో మగ్గిపోతే ఓట్లేస్తారా? నీరు ఇవ్వకపోతే ఓట్లేస్తారా? ఏమిటి విధానం? అందుకని ఇచ్చేంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రి భారతదేశంలో లేడని అందరూ చెప్పుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.